వెల్కమ్ టు సుమన్ టీవీ ఢిల్లీలో కూర్చొని ఏపీతో ఆడుతోంది బీజేపీ పార్టీ ఇంకా చెప్పాలి అంటే కేంద్రం ఎందుకంటే ఏపీలో ఏ రాజకీయ పార్టీ గెలిచినా ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిందే ఇంతకాలం జరిగింది కూడా అదే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినా బీజేపీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి సంబంధాలను కొనసాగించారు ఎన్డీఏ కూటమిలో చేరకుండా ఎన్డీఏకి మద్దతిస్తూ అనేక అంశాల్లో ఎన్డీఏకి మద్దతిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎవరైతే టీడీపీ అధినేత ఉన్నారో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరారు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో దిగారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు అంటే టీడీపీ గెలిచినా బీజేపీతో పొత్తులో ఉంది వైసీపీ గెలిచిన బీజేపీ తన వైపే తిప్పుకుంది వైసీపీ మద్దతుని ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయనే చర్చ ఎప్పటి నుంచో రాజకీయ వర్గాలు కొనసాగుతోంది కాంగ్రెస్కు సంబంధించిన ఒక కీలక నేత కొద్ది రోజుల క్రితం ఒక ముఖ్యమైన కామెంట్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా అక్కడ అధికారంలో ఉన్నది మాత్రం బీజేపీ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు ఇది రాజకీయంగా చర్చ నడుస్తున్న తరుణంలో ఇప్పటి రాజకీయ ముఖ చిత్రాన్ని దానికి అప్లై చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వేడి మొదలైందో పొత్తులు మొదలయ్యాయో పొత్తుల సీట్ల పంపకాల పరిస్థితులు దగ్గర పడుతున్నాయో అప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఢిల్లీకి పయనమవుతుంది పొత్తులో ఉన్న ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన టీడీపీ వరుసగా ఢిల్లీ ప్రయాణం ఢిల్లీ ప్రయాణం చేసింది మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారు ఇంకా చెప్పాలి అంటే అమిత్ షానే చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో కీలక నేతలందరితో బీజేపీ నాయకులందరితో భేటీ అవుతున్నారు ఢిల్లీలో కీలక రాజకీయ మంతనాన్ని నిర్వహించారు ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు ఏపీలో ఉన్న ఓటర్స్ కావచ్చు లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ ఒక్క జట్టుగా మారి పొత్తులోకి వచ్చి ఎన్నికల బరిలోకి దిగొచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడానికి అంగీకారం తెలుపుతుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఎందుకంటే గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ కాకపోతే టీడీపీకి ఢిల్లీ అవసరం ఎంతుందో తెలియదుగా చాలా తక్కువ ఉంటుంది బీజేపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ అవసరం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఎక్కడ సరైన పట్టు లేదు ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అనుకూల రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప ఎక్కడ ఎంపీ సీట్లు లేవు పార్లమెంట్లో వాళ్ళకి సీట్లు లేవు ఇప్పటికే కర్ణాటక నుంచి మనం చూస్తున్నాం కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం పైన దుమ్మెత్తిపోస్తున్నారు ప్రత్యేక దక్షిణ భారతదేశం కోసం పోరాటం చేయాల్సి వస్తుందేమని చెప్పేసి కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఈ తరుణంలో దక్షిణ భారతదేశంలో తమ పట్టును నిలుపుకోవాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది రాజకీయంగా జరుగుతున్న చర్చ కూడా అది అలాంటి అటువంటి పట్టు నిలుపుకోవాలంటే ముఖ్యంగా కాస్త రాజకీయంగా లేకపోతే ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి అని ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీ కూటమిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది అమిత్ షా ఢిల్లీలో ఉండి టీడీపీని వచ్చే ఎన్నికల్లో పొత్తుకు వస్తాము తమతో మీతో కలిసి పొత్తులో పొత్తులో భాగంగా ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ముందు ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది దీనికి కొన్ని పార్లమెంటు సీట్లని అడిగినట్టుగా తెలుస్తుంది అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీ సీ సీట్లపైన ఆధారపడి ఉంది ఎక్కువ సీట్లని పార్లమెంట్ సీట్లనే అడిగినట్టుగా తెలుస్తుంది ఈ చర్చ ఎంతవరకు వస్తుంది అనేది చెప్పలేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత పార్టీతో సమావేశమైన తర్వాత పార్టీలో నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది ఇకపోతే ఎప్పుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళొచ్చారో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళారు నిన్న సాయంత్రం అయినా ఢిల్లీకి వెళ్ళి కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ హాల్లో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు ఇక్కడ ఒక పోటాపోటీ కొనసాగుతుంది ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన కూటమి వైపు చో మళ్ళితే తమ నష్టపోతామేమో అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగా తెలుసు ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరకపోయినా ఎన్డీఏకు అనుకూలంగా పనిచేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకి మద్దతు ప్రకటిస్తున్నారు ఎన్డీఏ ఎటువంటి చట్టాలు చేసిన చట్టాలకి చట్టసభల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు కాశ్మీర్ విషయంలో ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు చాలా విషయాల్లో ఎన్డీఏకి అనుకూలంగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి శత్రువుగా మారుతుంది ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే వైసీపీకి కావచ్చు నష్టమనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రధానమంత్రితో అంటే ఆంధ్రప్రదేశ్కి కావ రావాల్సిన పెండింగ్ నిధుల లిస్టు లేకపోతే నిధుల కోసం అని అధికారికంగా ప్రకటన చెప్పినప్పటికీ కూడా జరిగిన చర్చ అంతా ఎన్నికల మీద జరుగుంటుంది జరిగిన చర్చ అంతా రాజకీయ వ్యవహారాల మీదే జరుగుంటుందని చెప్పేసి ఒక విశ్లేషణ తెరపైకి వస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలని ప్రభావితం చేసే చర్చని ఇవాళ ప్రధానమంత్రి మోదీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగి ఉంటుందనేది ఒక రాజకీయ విశ్లేషణ తెరపైకి వస్తుంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి లేకపోతే మోదీ అమిత్ షా ద్వయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ పట్ల అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ఒకవేళ టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే వాళ్ళకు వచ్చే లాభం ఎంత లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉన్నామో అలాగే ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సీట్లు సాధించగలిగితే వాళ్ళకు వచ్చే లాభం ఎంత అనే బేరీజు వేసుకుంటూ ఒక గోడ మీద కూర్చునే ఢిల్లీ ఎవరిని ఎటు ఆడించాలా ఏ పావుని ఎటు కదపాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఆలోచనల్లో భాగంగానే వ్యవహారం అంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి రెండు ప్రాంతీయ పార్టీలే మూడు ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ ఈ మూడు ప్రాంతీయ పార్టీల జుట్లు పట్టుకొని ఢిల్లీలో గోడ మీద ఢిల్లీ మీద కూర్చొని గోడ మీద కూర్చొని ఢిల్లీ గేమ్ ఆడుతుందనే ఒక చర్చ మాత్రం ఏపీలో కొనసాగుతుంది మొత్తానికి బీజేపీ ఎటువైపు ఎవరి అయినా చర్చ నడుస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోదీ ఏం చర్చించారు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఏపీకి మూడు కీలకమైన హామీలు ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది మన్మోహన్ సింగ్ సర్కార్ రెండు రాష్ట్రాలను విభజించేటప్పుడు తెలంగాణ విషయంలో ఎవరైతే పోలవరం ముంపు మండలాలు ఉన్నాయో పోలవరం ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపింది బీజేపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి నిర్ణయం కూడా ముంపు మండలాన్ని ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది కాకపోతే ప్రధానమైన కీలకమైన హామీలు ఏంటి అంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన హామీలో ఒక కీలకమైన హామీ ఇచ్చింది ఆ తర్వాత ప్రత్యేక హోదాని పట్టించుకోవటం మానేసింది కేంద్రం ఆ తర్వాత రెండోది వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామన్నారు ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానిలేదు మూడోది వచ్చేసి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు రైల్వే జోన్ పైన పావు అడుగు ఒక్కటి కూడా ముందుకు కదలేదు ఈ మూడు హామీలని నెరవేర్చకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా వెనకబాటుకు గురవుతుంది నిజంగా చెప్పండి అభివృద్ధిలో తెలంగాణతో పోలిస్తా కాస్త వెనకడిగే ఉంది ఈ నేపథ్యంలో ఈ మూడు హామీలు ఎవరు సాధించగలుగుతారో వాళ్ళకే వైపే ప్రజల మద్దతు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ తరుణంలో ఢిల్లీ తీసుకుపోయే తీసుకోబోయే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి తీసుకోబోయే నిర్ణయాలు లేకపోతే మోదీ తీసుకోబోయే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ పైన చాలా కీలకంగా మారబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వైపు వస్తారా ప్రధాని మోదీ కేంద్రంలోని బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన వైపు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఢిల్లీ తీసుకోబోయే ఈ నిర్ణయం ఏపీ భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది